కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవేటం గ్రామం జనసేన పార్టీ నుండి మండల కన్వీనర్ వనం ఈశ్వరరావు మరియు వారి అనుచరులు, మహిళలు భారీ ఎత్తున జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవేటం గ్రామం జనసేన పార్టీ నుండి మండల కన్వీనర్ వనం ఈశ్వరరావు మరియు వారి అనుచరులు, మహిళలు భారీ ఎత్తున జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ మరియు ముమ్మిడివరం నియోజకవర్గం పితాని బాలకృష్ణ, నియోజకవర్గ అబ్జర్వర్ చింతలపాటి శ్రీను రాజు సమక్షంలో సూర్యప్రకాష్ పార్టీ కండువ కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న పాలన కోసం మరొకసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించారని, నిరుపేదలందరూ సంక్షేమ పథకాలు మళ్లీ అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి కండువ కప్పించుకుంటున్నారు, ఆర్యవేటం గ్రామం నుంచి మా ఏడపడిన మా చెల్లెళ్ళు అందరూ సూర్యప్రకాష్ గారి కొన్ని మెజార్టీతో నిగ్గిందామని నా మాట ప్రకారం వచ్చారు. మీ అందరికి ఆడపడిన అందరికీ సూర్యప్రకాష్ గారి ఎమ్మెల్యే ఒక 20,000 మెజార్టీతో నిగ్గింది ఖాయం. వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసమే నేను ఆ రోజున ఆయన నచ్చే నేను ఉద్యోగ వదులుకుని నేను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ అలాంటి పార్టీ నుంచే మళ్ళీ నాకు ఆధారం లభించింది. మళ్ళీ ఎందుకు అక్కడ మీరు ఆ ఇబ్బంది మీకు, మీరు అక్కడ ఉండదు, మేము ఉండటం మనకు సరికాదు, మీరు తప్పకుండా మీరు రావాలి, మీకు మంచి సముచిత స్థానం ఇస్తామని చెప్పేసి మరి జగనన్న మళ్ళీ అలాగే మిథున నిర్ణయం ద్వారా కౌరు పెట్టడం, అలాగే పొన్నాడు సతీష్ గారు కానీ అక్కడ ఉన్న మరి మంచి మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు, నేనేం చెప్పక్కర్లేదు. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని మరి స్వామీయుడు, మరి తమ్ముడు చాలా, మరి బోస్ గారు కూడా స్వామీయుడు, వాళ్ళ తనయుడు కూడా సూర్యప్రకాష్ కూడా స్వామీయుడు, మరి మీరందరూ కూడా మరి ఈశ్వరరావు కానీ అలాగే ప్రసాద్ కానీ ప్రత్యేకంగా నన్ను ఈ మరి దీనికి ఏదైతే మరి జాయినింగ్స్ ఉన్నాయో ఈ జాయినింగ్స్కి ప్రత్యేకంగా మీరు ఉండాలండి, మీ సమక్షంలో మేము సూర్యప్రకాష్ గారి దగ్గర జాయిన్ అవుతామని చెప్పడం చాలా చాలా నా నియోజకవర్గం కాకపోయినా నా కమ్యూనిటీ అందరికీ కూడా మీ అందరికీ రుణపడి ఉంటాను, ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు బీసీ సామాజిక వర్గం, సిట్టిపల్లి సామాజిక వర్గం కాకుండా ఎస్సీ సోదరులు కానీ, మత్స్యకారి సోదరులు కానీ, కాపు సోదరులు కానీ అందరూ కూడా ఆశీర్వదించదగ్గ మనిషి సూర్యప్రకాశాన్ని, సూర్యప్రకాశాన్ని మంచి మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని, అలాగే ఈ రోజున ఇక్కడ జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా, అమ్మలకి, తల్లులకి, అందరికీ, తమ్ముళ్ళకి, అన్నయ్యలకి, ప్రతి ఒక్కళ్ళకి, తాతయ్యలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చక్కటి